వాళ్ళు సంతోషంగా ఉండారు కదా బాబాయ్,
అందుకే ఎమోషన్ తట్టుకోలేక ఏడుస్తున్నాడు. నేను వెళ్ళి వాళ్ళ సంతోషంలో పాలు పంచుకుంటాను. ఆ మౌడు బేళా లేదో సరదాగా ముచ్చట్లాడుకుంటుంటే కాఫీలో ఉప్పులాగి మీరెందుకండి? నువ్వు పోరా. ఒరే విజయ్, మీరిద్దరూ ప్రేమ పెసరట్టు ఒకరికొకరు తినిపించుకుంటూ ఉంటే పడిన కష్టాలన్నీ గుర్తొస్తున్నాయిరా. కష్టాలేమిట్రా? అప్పుడే మర్చిపోయావా ఆనాడు శాంతిని వరచి ఆమె ప్రేమ పొందడం కోసం వాళ్ళింట్లో దొంగతనంగా దూరి డైరీ సంపాదించడానికి కష్టాలు పడ్డావు. ఆ డైరీ సంపాదించాక నాకు పీసీని వచ్చు చెప్పడానికి ఇంకెన్ని కష్టాలు పడ్డావు. ఏమైతేనే మొత్తానికి ఇప్పుడు సుఖపడుతున్నావు. అందుకే పెద్దలు అంటారు కష్టే ఫలి అని. డైరీ ఏంట్రా? డైరీ ఏంట్రా? చెప్పేశారా? అయ్యో హరిశ్చంద్ర, నీ నోట్లో నువ్వు గింజ నానదు కదా తండ్రి. వస్తానమ్మా, వెళ్ళొస్తాను విజయ్. శాంతి, నాతో మాట్లాడకండి. కాదు, నేను చెప్పింది విను. ఏంటి వినేది? నా డైరీ కొట్టేసి పేరు పెట్టి కూర్చొని నన్ను మోసం చేశారు. శాంతి, నేను ఆ డైరీ కొట్టేసింది నీ మనసు కుట్టేయడం కోసం. మోసం కుట్టా దాదా? నువ్వు ఎన్ని పేర్లైన పెట్టుకో, నీ ప్రేమ కోసం, నిన్ను పెళ్లి చేసుకోవడం కోసం ఒక చిన్న డెకరేషన్ ఇచ్చాను. నీకు విషయం తెలుసా? నిజానికి నాకు ఐడియా ఇచ్చింది మా అనిత. నేను కాదు, నేను ఏడుస్తున్నాను హరిశ్చంద్ర. అంటే అనిత చెప్తేనే నన్ను ప్రేమించారన్నమాట? నో 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 నో, నేను ప్రేమించానని చెప్తే అనితే ఐడియా ఇచ్చింది నీ మనసు ఖర్చు పెట్టేందుకు. నా ప్రేమ పొందడం కోసం నన్ను మోసం చేశారు కాబట్టి ఫస్ట్ టైం క్షమిస్తున్నాను. థ్యాంక్ యూ. కానీ ఇంకోసారి మోసం చేయరని నాకు ప్రామిస్ చేయండి. ఇటు కూడా ప్రామిస్ చేయాలా? చెప్పండి. హే గైస్, హాయ్. హే, హౌ ఆర్ యూ? ఫైన్. సార్, ప్రకాష్ వైఫ్. ఎస్ ఎస్. హాయ్ మిస్సెస్ ప్రకాష్. హాయ్. ఏంటి చాలా అనీజీగా ఉన్నట్టున్నారు? ప్రకాష్ ఇప్పుడే వస్తానని వెళ్ళాడు, తన కోసం వెయిట్ చేస్తున్నాను. అలాగా? ఇప్పుడే కార్ పార్క్ లో చూశానే. కార్ పార్క్ లోనా? ఈ రోజు పార్టీ చాలా బాగా జరిగింది కదా. రియల్లీ వండర్ఫుల్. సైలెన్స్. ఓ, ఇందాక నువ్వు చూసిన ఇన్సిడెంట్ గురించా? లుక్, లీవ్ ఇట్ అండ్ ఫర్గెట్ ఇట్. ఓకే, కమ్ ఆన్, స్పీక్ టు మీ. ఎవడో చచ్చినట్టు ఏమిటా మౌనం? అవును, చచ్చిపోయాయి. అసలు కోరికలు అన్ని చచ్చిపోయాయి. మేమేద పెట్టుకున్న నమ్మకం, గౌరవం అన్ని చచ్చిపోయాయి. డోంట్ బి సిల్లీ. ఫోటోగ్రఫీ నా ప్రొఫెషన్. నేను అందమైన అమ్మాయిని తాకడం, అందమైన అమ్మాయిని నన్ను తాకడం, ఇట్స్ పార్ట్ ఆఫ్ మై జాబ్, ఇట్స్ ఎ గేమ్. చూడు, ఇందాక నువ్వు చూసింది జస్ట్ స్మాల్ అఫేర్. ఇలాంటి దృశ్యాలు చూడడం, ఇలాంటి శబ్దాలు వినడం నీలాంటి సంసార పక్షమైన ఆడపిల్లలు చేయకూడదు. తప్పు, బ్యాడ్. మరీ చెడు అనుకుంటే జై గాంధీ తాత అనుకో. చెడు వినకు, చెడు కనకు, చెడు అనకు. అండర్స్టాండ్? యు బెటర్ అండర్స్టాండ్. Yeah, that's the look. Hold it. Prakash! Out. నువ్వు చాలా మంచివాడు అనుకున్నావు కానీ ఏ, ఇప్పుడు నా మంచితనానికి ఏం మచ్చు వచ్చింది? నీ చెడుతనం గురించి అనిత నాకు అంతా చెప్పింది. ప్రకాష్, నువ్వు అడ్డమైన ఆడవాళ్ళతో తిరుగుతూ అనితకు అన్యాయం చేస్తే మాత్రం నేను చూస్తూ ఉంటాను. మొదటిసారి కాబట్టి మర్యాద చెప్తున్నాను, మరోసారి ఇలా చేయాలని ప్రయత్నిస్తే నేను. Who the hell are you? నేను ఎవరు? అనిత ఫ్రెండ్ని. ఓ, ఓకే, ఫ్రెండ్ కదూ. ఫైన్, అయితే ఎవరెవరు ఎక్కడెక్కడ ఉండాలో చెప్తాను, జాగ్రత్తగా విను. అడుక్కునేవాడైతే కాంపౌండ్ వాళ్ళు బయట పడిస్తాను, అదే పాలవాడైతే గడప దాకా రావచ్చు. నువ్వు ఫ్రెండ్ కదూ,
డ్రాయింగ్ రూమ్ దాకా కాఫీ నీళ్ళు ఇస్తాను, తాగు కబుర్లు చెప్పు వెళ్ళిపో, అదేమి ఇస్తాను. అర్థమైందా ప్రకాష్? ఇంకోసారి నా పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకున్నా, నా బెడ్రూమ్ విషయాల్లో తలదూర్చిన నేను చాలా సీరియస్ స్టెప్ తీసుకోవాల్సి వస్తుంది. అయినా అనిత విషయంలో నువ్వు ఇంత గించుకుంటున్నావు అంటే నువ్వు తనకన్నవా? కాదు. తమ్ముడువా? కాదు. చుట్టానివా? కాదు. అదేమిటంటే ఫ్రెండ్ అంటావు. యు అండ్ యువర్ ఫ్రెండ్షిప్ కెన్ గో టు హెల్. లైట్స్ ఆఫ్.